ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలండి. ఈ ఉదయకాల సమయంలో దేవుని పిల్లలమైన మనం కొద్దిసేపు దేవునితో గడపడం మనకెంతో ఆశీర్వాదం. మరి కొద్దిసేపు అయినా దేవుని సన్నిధిలో గడపగలిగారా? రండి, దేవుని వాక్యాన్ని ధ్యానించి ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. ఈరోజు దేవుడు మనకిచ్చిన లేఖన భాగము యోహాను సువార్త 20:19. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడియున్న ఇంటి తలుపులు మూసుకుని ఉండగా యేసు వారి యొద్ద మధ్య నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాను. దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడైన తర్వాత తన యొక్క ఏ మరి శిష్యులతో మొట్టమొదటిగా ఆయన పలికిన మాట మీకు సమాధానము కలుగునుగాక అని చెప్పారు. చూడండి, ఈ లోకంలో మనం పేరు ప్రతిష్టలు సంపాదించవచ్చు, వెండి బంగారాలు కూడా సంపాదించవచ్చు, ఈ లోకం నీకు పదోన్నతి కూడా కలిగించవచ్చు, కానీ సమాధానాన్ని మాత్రం ఇవ్వలేదు. దేవుడిచ్చేది ఈ లోకం ఇవ్వలేదు. దేవుని బిడ్డలారా, ఈ లోకం ఇచ్చేది వీళ్ళారా ఏదైనా అవ్వచ్చు, కానీ దేవుడిచ్చేది మాత్రం ఈ లోకం మనకి ఇవ్వలేదు. అలా ఇస్తే ఇంకా లోకానికి దేవునికి తేడా ఏముంది? అందుచేతనే మనం దేవుని యొద్ద పొందాల్సింది సమాధానం. ఈ రోజున వీళ్ళార కుటుంబాల్లో సమాధానం ఉండాలి, అలాగే సంఘంలో సమాధానం, వ్యక్తిగతంగా పీస్ ఆఫ్ మైండ్ మనకు కూడా ఉండాలి. మన మనసుకు కూడా సమాధానం లేకపోతే నెమ్మది ఉండదండి. సో దేవుని బిడ్డలారు, నీ దగ్గర డబ్బులు ఉండొచ్చు, నీ దగ్గర ఆస్తి ఉండొచ్చు, నీ దగ్గర వెండి బంగారాలు ఉండొచ్చు, కానీ పీస్ ఆఫ్ మైండ్ మాత్రం దేవుడే ఇస్తారు. అందుచేతనే ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ సమాధానం లేక బాధపడుతున్నట్లయితే రండి, దేవుని దగ్గర సమాధానాన్ని పొందుదాం. దయతో మనం ప్రార్థన చేసుకుందాం. తలలు ఉంచినట్లయితే ప్రార్థన. మహాపరిశుద్ధు అయిన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో సమాధానాన్ని మాకు ప్రకటన చేసినందుకు వందనాలు ప్రభువ. నిజమే, మా కుటుంబాల్లో మాకు ఐక్యత, ప్రేమ, సమాధానము ఇవన్నీ మీరే ఇచ్చేవే ప్రభువ. ఈ లోకములో ధనధాన్యాలు నైనా ఎన్నో రకాలైనటువంటి ప్రభువ పేరు ప్రతిష్ఠతలు మాకు ఈ లోకం ఇవ్వగలుగుతుంది, కానీ ఈ లోకం మాకు సమాధానాన్ని ఇవ్వలేదు. మీ వద్దనే పొందుతామని నమ్మి మీ వద్దకు వచ్చాం ప్రభువ. కనుక మా కుటుంబాలకు, మా హృదయాలకు, ఆయన వ్యక్తిగతంగా మాకు సమాధానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. దేవా, ఉదయకాల సమయంలో మరి ప్రత్యేకంగా డ్యూటీలకు వెళ్ళే వారిని జ్ఞాపకం చేసుకోండి, అలాగే స్కూల్స్కి వెళ్ళే పిల్లలను జ్ఞాపకం చేసుకోండి, ఇంటి దగ్గర ఉన్నటువంటి ప్రభా నాయన ఆడపడుచులను మరి పెద్దవారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రభా, ఈ ఉదయకాల సమయంలో మీ యొక్క సమాధానం మా హృదయాలలో ఏలుబడి చేస్తూ ఈరోజంతా నాయన పీస్ఫుల్గా, సంతోషంగా, సమాధానంగా మేము జీవించటకు సహాయం చేయండి. దేవా, మీ వైపు చూస్తున్నాం, మీరే ఆదరించి కృప చూపించమని. దేవా, మీ వైపు చూస్తున్న మాకు నా తండ్రి నిత్యము మీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మనికి నిచ్చే సహవాసమైన సన్నిధి సదాకాలం మనకు తోడయుండుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యువర్ ఇండియా.